హలో వ్యూవర్స్, ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్ మొబైల్ నెంబర్, ఇవాళ ప్రజెంట్ జనరేషన్ ఎవరైనా యూత్ కానీ చాలా పర్టికులర్గా ఉన్నారు. పలానా నెంబర్స్ కావాలని చెప్పి వాళ్ళే హ్యాండ్ పిక్ చేసుకుంటూ డబ్బులు కూడా ఎక్కువ పెట్టి మరి నెంబర్స్ కొనుక్కుంటూ ఉన్నారు. అయితే ఈ నెంబర్ ఎంచుకునే ముందు ఎలాంటి నెంబర్స్ని ఎంచుకోవాలి, అలాగే కొంతమంది మనం చూస్తూ ఉంటాము బాగా కష్టపడుతూ ఉంటారు కానీ సక్సెస్ అనేది త్వరగా రాదు, డబ్బులు కూడా ఏం మిగలవు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ మొబైల్ నెంబర్లో ఏమన్నా చేంజెస్ చేసుకుంటే కనుక సక్సెస్ ఏమన్న వాళ్ళు చవి చూసే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ప్రతి మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్గా మనకు కావాలి అంటే ఇంకొకటి ఏంటంటే నా తలరాతను బట్టి ఇలాగే ఉంటుంది నాకు ఇట్లా, అదేం లేదు. అసలు నంబర్స్ నడిపిస్తున్నాయి ఇప్పుడు. ఉదాహరణకి కొంచెం ముందు ఎపిసోడ్స్లో నేను చెప్తాను మీ అందరికీ. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన లైఫ్లో కీలకమైంది మన మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబర్ గురించి డిస్కస్ చేద్దాం. నేను నా లైఫ్లో నేను మొబైల్ నెంబర్ వల్ల కొన్ని కంపెనీలు కానీ కొన్ని ఎట్లయితే నష్టపోయానో ఒకసారి బ్రీఫ్గా ఒకసారి మీ అందరికీ చెప్తాను. మీకు కూడా దాదాపు ఉండుండొచ్చు. కొంతమంది నెంబర్ బాగాలేకున్నా కూడా సక్సెస్ అవుతుంటారు. బాగాలేకపోయినా అదేంటంటే వాళ్ళకు ఒక ఆరా శక్తి, దైవశక్తి ఉంటుంది, ఆ శక్తి వల్ల సక్సెస్ అవుతారు. కానీ చాలామంది 90% పీపుల్ వరకు ఆరా శక్తి అనేది తక్కువైపోయి ఈ మొబైల్ నెంబర్ వల్లనే నష్టపోతుంటారు. అలాంటివి చిన్న ఎగ్జాంపుల్ నా గురించి మీకు చెప్తాను. దీని ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2014లో చిట్ ఫండ్ కంపెనీ స్టార్ట్ చేశాను. అది ఎన్నో ఇబ్బందులకు గురి చేసింది. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ నుంచి, కొంతమంది మనం ఒకరోజు ఈరోజు స్టార్ట్ చేస్తే బాగుంటుందని ఆస్ట్రాలజీ ప్రకారం మాకు పంతులు గారు చెప్తే యాక్చువల్గా అతను వాళ్ళ తప్పేం ఉండదు, ఎన్నో ఉంటాయి మంచి ముహూర్తము. ఇప్పుడు ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒక ముహూర్తం చూసి చెప్తారు వాళ్ళు. ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారం చెప్తారు, అది మనము సరే దాని ప్రకారం మనం చేసుకుంటే బాగుంటుంది. కానీ ఇక్కడ ఒక మ్యారేజ్ డేట్ కూడా, ఒక మ్యారేజ్ డేట్ బాగాలేకున్నా కూడా మన లైఫ్లో ఎన్నో ఇబ్బందులు పడతాం పెళ్ళైన తర్వాత కూడా. అవన్నీ ఒక్కసారి నేను నా గురించి చెప్తాను, అందరికీ దాదాపు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకుండా కూడా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి చేస్తే మీ ప్రాబ్లం కూడా తీర్చేస్తాను. ఇప్పుడైతే నేను ఒక 2-3 బిజినెస్లతో చాలా సూపర్గా ఉన్నాను. ఒకప్పుడు 0 లెవెల్లో ఉండి 5 రూపీస్ మీల్స్ కూడా తిన్నాను. అది చాలా క్రిటికల్ పద్ధతి. అవన్నీ చెప్పుకుంటూ ఒకసారి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మీ అందరికి కూడా రావద్దనే ఉద్దేశంతో మీ నంబర్ ఇలా ఉంటే ఇమీడియట్గా మీరు కాల్ చేయండి. నాది ఒక బిజినెస్ 2014 అక్టోబరు 2022 రోజున స్టార్ట్ చేశాను. అసలు ఈ రోజున ఎవరైనా సరే ఒక 4కు సంబంధించి కానీ 7కు సంబంధించి కానీ ఏ బిజినెస్లు ఈ డేట్లు వచ్చినప్పుడు స్టార్ట్ చేయొద్దు. అసలు ఈ డేట్స్లో ఇదేంటి 4 మొత్తము, ఈ 4 వచ్చినప్పుడు గొడవలతో ఉంటుంది ఆ బిజినెస్ మొత్తం. ఎప్పటికైనా సరే గొడవలతో రన్నింగ్. ఇదేంటంటే ఆ వ్యక్తి ఆ బిజినెస్ నుంచి వెళ్ళిపోతాడు, వేరే వాళ్ళు వచ్చి టేక్ ఓవర్ చేస్తారు ఈ డేట్లో చేస్తే. ఇక్కడ ఉంటే కష్టాలు పాలవుతుంటారు. ఇదంటే కూడా నేను మిగతా మళ్ళీ చెప్తాను. ఇది నా బిజినెస్ 22 రోజు స్టార్ట్ అయింది. దీనివల్ల చాలా ప్రాబ్లం ఎదుర్కొన్నాను. ఆ కంపెనీ కూడా ఎంతో స్టార్ట్ అయింది, మెట్రో అని, మెట్రో చిట్ ఫండ్స్ అని పెట్టాను. అప్పుడే మెట్రో మనకు హైదరాబాద్లో పిల్లర్స్ అవి స్టార్ట్ చేసి బాగుంటుంది అన్న ఉద్దేశంతో పెట్టాను. కొలాప్స్ అయింది. అప్పుడు నేను నా మొబైల్ నంబరు ఇది 9949888199 ఈ నంబర్తో నా బిజినెస్ స్టార్ట్ చేశాను. ఇదేంటి అందరం మనం ఫ్యాన్సీ నంబర్ అంటాం. చూడండి చాలా ఈజీగా ఉంది, 9949888199. ఇది దాదాపు అప్పట్లోనే ఒక 50,000 పెట్టి కొన్నాను, 15,000 అప్పట్లోనే. అంటే 888 వచ్చింది కదా బాగా, ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఇచ్చారు నాకు. అయింది. దీని వలన ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. ఎందుకంటే నాకు ఎప్పుడు తెలిసిందంటే నేను న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత ఈ నంబర్ వల్ల నేను నష్టపోయినా తెలిసింది. ప్రతి మొబైల్ నంబర్లో, అంటే కొన్ని నంబర్స్ లేవు ఇందులో, ప్రతి మొబైల్ నంబర్లో ఎవరి మొబైల్ నంబర్లో అయినా సరే
వన్ ఉండాలి, ఫోర్ ఉండాలి, ఫైవ్ ఉండాలి, సిక్స్ ఉండాలి, నైన్ ఉండాలి, కంపల్సరీ ఈ నంబర్స్ ఉండాలి. మ్యాండేటరీ ఇందులో ఉండాలి. కానీ ఇక్కడ చూడండి, వన్ లేదు, ఫోర్ ఉంది, ఫైవ్ లేదు, సిక్స్ లేదు, నైన్ ఉన్నాయి. నైన్లో ఎక్కువ అసలు ఉండనే ఉండకూడదు. నైన్ రెండుకి మించి ఉండకూడదు, లేదంటే ఒకటే. కొంతమందికి అయితే ఒకటే ఉండాలి. నా మొబైల్ నెంబర్లో కింద మీకు స్క్రోల్ అయ్యే నెంబర్లో మీరు చూసే ఉంటారు, ఒకటే నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఎన్ని నైన్లు ఉన్నాయో చూడండి, 3, 4, 5 ఉన్నాయి. దీని వలన కోపం ఎక్కువ ఉంటుంది, దాని వలన బిజినెస్ను కూడా నేను పోగొట్టుకున్నాను, చాలామందితో ప్రాబ్లం పడ్డాను. చెప్తాను, ఇక్కడ 1 మిస్ అయింది అంటే నా ప్రమేయం ఉండదు అక్కడ బిజినెస్లో. వేరే వాళ్ళు రూల్ చేస్తుంటారు దాన్ని. అంటే నేను టోటల్గా ఎండి చైర్మన్ నేనైనా సరే, వేరే వాళ్ళ సలహాల ద్వారా మనం వింటాం. 1 ఉంది రైట్, నేను దీనివల్లనే చేశాను, ఇది ఓకే. 1 ఉంది కానీ నేను స్టార్ట్ చేశాను. కాకపోతే 1 లేకపోతే ఏంటంటే మన ప్రమేయం లేకుండా ఎదుటి వాళ్ళ సలహాల ద్వారా మనం చేస్తుంటాం బిజినెస్ని, ఇది ఓకే. 4 కూడా ఉంది. 4 ఏంటంటే అది మనీని చేసి మనీతో పాటు నడిపించే బిజినెస్, ఇక్కడి వరకు ఓకే. 5 ఏంటి, కమ్యూనికేషన్ లేదు. 5 లేకపోతే ఇప్పుడు మనకు బిజినెస్కు ముఖ్యంగా కావాల్సింది ఎక్కువ మందికి ఎవరికైనా సరే కమ్యూనికేషన్ కావాలి. కమ్యూనికేషన్ లేదు, ఎవరితో లేదు. ఇక్కడ 5 నెంబర్ అసలు లేదు. 6 నెంబర్ ఏంటి, మన దగ్గర ఉన్న డబ్బు కూడా కోల్పోయాను నేను. నా దగ్గర ఉన్న డబ్బు కూడా నేను కోల్పోయాను. ఈ బిజినెస్ పెట్టక ముందుకు వేరే నెంబర్ ఉన్నది, అప్పుడు ఓకే. దాంట్లో 6 ఉంది, 5 ఉంది, ఆ నెంబరు అది ఓకే. అయితే ఈ బిజినెస్ కోసము ఈ నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ముఖ్యంగా ప్లేసెస్ చాలా అవసరం మనకు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 ప్లేసెస్ మన మొబైల్ నెంబర్లో ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనకు ఇండియా మొత్తం మీద ఇవి, ఇంకా వేరే దేశాల్లో ఉంటే కొన్ని, కొంతమందికి 8 ఉంటాయి, 11, 12 అట్లా ఉన్నాయి. మన వరకు ఇది. ఇక్కడ ప్లేసెస్ చాలా అవసరం. ఈ సెకండ్ ప్లేస్లో వచ్చేసి 4 కానీ 7 కానీ ఉండకూడదు. ఇక్కడ 4 లేదు, 7 లేదు, ఓకే. ఎవరికి ఉండకూడదు, దీనివల్ల చాలా డిస్టర్బెన్స్లు ఉంటాయి. వీటన్నిటికి కూడా 1, 2, 3 నుంచి 10 వరకు కూడా అన్ని ప్లేసెస్కి చాలా ఉంటుంది. కానీ డేంజరస్ సెకండ్ ప్లేసు, 5 ప్లేసు, 6, 7, 10 ప్లేసెస్. ఇక్కడ 0 ఉండొద్దు, 8 ఉండొద్దు. ఫిఫ్త్ ప్లేస్లో 0 ఉంటే కమ్యూనికేషన్ కట్ అవుతుంది. అంటే ఎవరితోనైనా, మన చుట్టాలు కావచ్చు, బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే కమ్యూనికేషన్ 0, ఒంటరి వాళ్ళం దాదాపు అయిపోతుంటాం నానాటికి. స్లోగా అంటే స్లో పాయిజన్ లాగా అవుతుంటుంది. అదే 8 ఉందనుకో, అందరితో గొడవలు. నాకు ఇంట్లో వాళ్ళతో గొడవలు అయినాయి, కస్టమర్తో గొడవలు అయినాయి, పార్ట్నర్స్తో గొడవలు అయినాయి. ఇక టోటల్గా ఎవరితో కమ్యూనికేషన్ లేదు. ఇంట్లో నుంచి బయట వచ్చి పడ్డా, ఒక 2 మంత్స్ బయట ఉన్నాను. 5 రూపీస్ మీల్స్ అంటే 0 అయిపోయినా మొత్తానికి. ఇక కేవలం 6 మంత్స్లోనే 1 కోటి రూపాయలతో బిజినెస్ స్టార్ట్ చేసి 6 మంత్స్లోనే బయటపడ్డా. నెక్స్ట్ 6th ప్లేస్లో మళ్ళీ 0 ఉండొద్దు, 8 ఉండొద్దు. 6th ప్లేస్ ఏంటంటే ఇక్కడ బుధస్థానం కాబట్టి 5th స్థానం బుధుడు. ఇక్కడ 0 అంటే బుధుడు 0 అయినప్పుడు నీకేమి ఎవరు ఉండరు, అందరూ 0 అయిపోతాం. అదే 8 ఉంటే గొడవలు అయిపోయినాయి మొత్తానికి. ఇక నాకు సేమ్ జరిగింది. అదే 6th ప్లేస్లో ఏంటంటే 0 అయితే మనీ 0 అవుతుంది. ఎంతన్నా రాని, ఎంతైనా వస్తూనే ఉంటుంది. కానీ 6 ఎవరు, లక్ష్మీదేవి, శుక్రాచార్యుడికి సంబంధించిన నంబరు. లక్ష్మీదేవి 0 అయిపోతుంది. ఇక్కడ బుధుడుగా తీసుకుంటాము, విష్ణువుగా తీసుకుంటాము, పక్కన ఎవరు, లక్ష్మీదేవి ఉంది, ఈమె కూడా 0 అయిపోయింది. అంటే మొత్తం ఇది, ఇక్కడ నాకు 8 ఉంది కాబట్టి ఈ 8 వల్ల ఏం జరిగిందంటే కష్టం. అంటే బిజినెస్ కోసం ఎంత కష్టపడినా కూడా వస్తుంటుంది, కానీ నాకు ఎక్కడ దక్కలేదు. ఆ బిజినెస్ కష్టం పడి డబ్బు మొత్తం 0 చేసుకున్నా. ఇక్కడ కూడా ప్రాబ్లం జరిగింది. ఇది జరిగింది కదా. నెక్స్ట్ 7th ప్లేస్లో కూడా 0 కానీ 8 కానీ రావద్దు. ఈ నెంబర్ నేను కోరి తీసుకున్నా, కోరి రోడ్డు మీద నిలబట్టింది.
ఓకే. సెవెంత్ ప్లేస్లో జీరో అంటే ఇది ఏంటంటే రిలేషన్షిప్కి సంబంధించింది. ఇక్కడ కమ్యూనికేషన్ వేరు, రిలేషన్షిప్ వేరు. ఇక్కడ మనీ ఇది. కేతువు ఏం చేస్తాడంటే సెవెంత్ ప్లేస్లో జీరో అంటే ఆయనకు ముందే హెడ్ ఉండదు, జీరో హెడ్ ఉండదు. కాబట్టి ఇక్కడ రిలేషన్షిప్కి సంబంధించింది కాబట్టి ఈ జీరో ఉంటే కనుక ఇక్కడ నీకు బంధువులు కానీ చుట్టాలు కానీ ఎవరు మిగిలరు. ఇంకా ఇక్కడ జీరో అంటే ఎవరు ఉండరు. ఇక్కడ రిలేషన్షిప్లో గొడవలు అవుతాయి. సేమ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఫిఫ్త్ ప్లేస్ సెవెంత్ ప్లేస్ కొంచెం ఈక్వల్ టు దగ్గర దగ్గర ఉంటాయి. సేమ్ అదే ఇక్కడ మా చుట్టాలందరితో గొడవలే, మా ఫ్రెండ్స్తో గొడవలే, అందరితో అయిపోయి ఒక్కనే ఏకాక మిగిలిపోయాను నేను. ఒక సిక్స్ మంత్స్ అదేదో అరణ్యవాసం, అజ్ఞాతవాసం అంటారు కదా, అజ్ఞాతవాసం గడపాల్సి వచ్చింది. చివరికి చనిపోదాం అనే స్టేజ్కి కూడా వెళ్ళాను నేను. ఈ నంబరు అయినా కూడా నేను వదల్లే. ఎయిర్టెల్లో ఉంది ఇప్పుడు కూడా, మీరు ఎవరైనా ఎయిర్టెల్లో పనిచేస్తుంటే కనుక ఎన్నోసార్లు దీనికి బిల్లు కూడా కట్టలేదు నేను, ఓపెన్గా చెప్తున్నా బిల్లు కూడా కట్టలేదు. వాళ్ళకు ఆ బిల్లు కట్టక వాళ్ళు వదిలేసారు ఆ సిమ్, అది వెళ్ళిపోయింది. అది తర్వాత టెన్త్ ప్లేస్లో నైన్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే నేను ఇంత చేసిన తర్వాత మళ్ళీ ఏంటి కోపం ఎక్కువ. ఈ నైన్ లెక్క ఉన్నాయి కదా, లాస్ట్ ఎండింగ్ నైన్ వచ్చినా కూడా కోపం ఎక్కువ ఉంటుంది. అసలు ఎవరేమైతే నాకెందుకు నేనే ఇదని చెప్పేసి ఆ కోపం చాలా ఉండేది. అసలు ఇప్పుడు అంతా లేదు చెప్తున్నా, కంట్రోలింగ్ అనేది చాలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఈ నంబర్ ఇదంతా చేసి ఇది మొత్తం జీరో చేసి కూర్చోబెట్టింది. తర్వాత నెక్స్ట్ ఇంకొక నంబర్ తీసుకున్నాను, బయటకు వచ్చాను మళ్ళీ ఈ నంబర్ తీసుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇది సెకండ్ నంబర్, ఇది సెకండ్ నంబర్ అంటే ఇది బిజినెస్ లాస్ అయింది. అందరితో మళ్ళీ ఒక సిక్స్ మంత్ తర్వాత అజ్ఞాతవాసం అయిపోయినట్టు అయిపోయి అంతా మొత్తం చేసి వచ్చిన తర్వాత ఇది సెకండ్ నంబర్. ఇది కొంచెం పర్వాలేదు. ఈ నంబర్ తీసుకున్న తర్వాత ఇది వాళ్ళు ఎయిర్టెల్ వాళ్ళు కట్ చేసుకున్నారు కదా, ఇది వోడాఫోన్లో తీసుకున్నాను మళ్ళీ. ఇది కూడా ఇది ఒక అందుకు మంచిదే చేసింది, కానీ సిక్స్ ఫోర్ సిక్స్ లేదు దీంట్లో, అప్పటికి కూడా నాకు తెలియదు. కాకపోతే ఇది కూడా ఫ్యాన్సీ నెంబర్ 555 అని చెప్పేసి తీసుకున్నానని ఆ ఫ్యాన్సీ నెంబర్ తీసుకున్నాను. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఓకే, ఫిఫ్త్ ప్లేస్ ఓకే, సిక్స్త్ ప్లేస్ పోయింది, సెవెంత్ ప్లేస్ ఓకే. అందరితో రిలేషన్షిప్ అంతా బాగైంది. అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది, ఇంక మళ్ళీ వేరే బిజినెస్, మళ్ళీ రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అవన్నీ సెటిల్మెంట్ చేసుకున్నాను, కొన్ని ఇంకా ఇవ్వాల్సి ఉండే, అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా కష్టపడ్డాను. డబ్బు వచ్చినట్టు వచ్చేది, ఎన్ని లక్షలు వచ్చినా కూడా అన్ని దాని కింద అప్పుల కింద దాని కింద దీని కింద వెళ్ళిపోయి ఇది కూడా దాదాపు ఇదొక్కటి నాకు చెడు చేసింది. ఈ రెండు నంబర్లు లేవు కాబట్టి ఈ వచ్చిన డబ్బును నేను నిలబెట్టుకోలేకపోయాను. ఇది ఓకే, ఇది కూడా దాదాపు లాస్ చేసింది. కానీ ఫస్ట్ ఉన్న నంబరు 888 ఉన్న నంబర్ అంత ప్రాబ్లం ఇది చేయలేదు. కాకపోతే బెటర్, అది మనకు తెలియకుండా జరిగింది. అప్పుడు కూడా నేను న్యూమరాలజిస్ట్ కాదు. తర్వాత ఇంకొక నంబర్ తీసుకున్నాను, థర్డ్ నంబర్, ఇది కొంచెం ఇది కూడా దీనికన్నా బెటర్. ఇక్కడ వన్ లేదు, ఇక్కడ కూడా సేమ్ 555 బదులు 2345 వచ్చింది. ఇది కూడా ఫ్యాన్సీ నంబర్ లెక్క, కాకపోతే టోటల్ 46 ఇది. ఇది కొంచెం దాదాపు నన్ను బయటపడేసింది. న్యూమరాలజీ నేర్చుకోవడానికి కారణం కూడా ఈ నెంబర్ అయింది. ఇక్కడ 1 ఒకటి మిస్ అయింది, కానీ ఇక్కడ 14569 మనకు కంపల్సరీ నంబర్స్ కావాలన్నాం కదా, అయితే దీంట్లో 1 ఒకటి మిస్సింగ్ ఉంది మనకు. అయితే ఎండింగ్ నెంబరు చాలా బాగా పనిచేసింది, సమ్ బెటర్. ఆ తర్వాత ఇంకొక ఇప్పుడున్న నంబరు ఇంకా సూపర్ సక్సెస్ తీసుకుపోయింది. ఇప్పుడు అన్ని బిజినెస్లు కానీ ఏదైనా చాలా బాగా స్టార్ట్ చేశాను. చాలా మంచి అంటే నా డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన ఇది, ఇది న్యూమరాలజిస్ట్ అయిన తర్వాత నేను తీసుకున్నది. దీని టోటల్ 51 ఉంటుంది. ఇక్కడ ప్లేసెస్ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ప్లేసెస్. ఇక్కడ ఈ నంబర్లో 4 కానీ 7 కానీ లేవు. ఓకే, ఫిఫ్త్ ప్లేస్లో 0 లేదు, 8 లేదు,
సిక్స్త్ ప్లేస్లో జీరో లేదు, ఎయిట్ లేదు. సెవెంత్ ప్లేస్లో జీరో లేదు, ఎయిట్ లేదు. ఎండింగ్ నెంబర్ సిక్స్ ఉంది టెన్త్ ప్లేస్లో. ఓకేనా? ఇది చాలా మంచి సక్సెస్ని ఇచ్చింది. దీంట్లో కూడా ఈ నెంబర్లో కూడా చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆల్ నంబర్స్ ఉంటాయి. ఆల్ నంబర్స్ ఉంటే ఏమవుతుందంటే ప్రతి గ్రహం మన మీద పనిచేస్తుంది. ప్రతి అంటే 7, 8 మరి మంచివి కాదన్నారు కదా మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పేటప్పుడు, 4, 7, 8 మంచివి కాదన్నారు కదా అని అంటారు. కానీ మనలో మంచి ఉండాలి, చెడు ఉండాలి. మనం చేసే పనులు ఎలాంటివి, ఇప్పుడు ఆ నంబర్స్లో కొన్ని నాకు మిస్సింగ్ అయినాయి నంబర్స్, అంటే నాకు చెడేదో మంచేదో తెలుసుకునే లోపనే మొత్తం జీరో అయిపోయాను నేను. ఇక్కడ నాకు మంచి ఏంటి చెడేంటి మనకు తెలుసుకుంటూనే ఉంటాం, ప్రతి క్షణం ఏంటన్నది తెలిసిపోతుంటుంది ఈజీగా. అందుకనే ఈ నంబర్ తర్వాత చాలా మంచి సక్సెస్ఫుల్ రేట్లో ఉన్నాను. అయితే ఇట్లా నేను రాసిచ్చిన విధంగా జీరోలు ఎయిట్ లేకుండా తీసుకున్నారు కనుక, కాకపోతే నేనేదో కొంతమంది కూడా నాకు మళ్ళీ కామెంట్స్ పెట్టారు, సార్ మీరు చెప్పిన విధంగా తీసుకున్నాం నంబరు, అంటే కనీసం అడిగి తెలుసుకొని ఆ నంబర్ని తీసుకుంటే కనుక బాగుంటుంది. ఈ జీరోలు ఎయిట్లు మాత్రమే కాదు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ వైజు ఎలాంటివి వస్తే బాగుంటుంది, ఇక్కడంతా జోడీస్ కూడా పనిచేస్తాయి. నాకు ఇది సెవెంత్ రెండు కలిపితే ఇక్కడ 9, 9, 5, 3 ఇక్కడ ఈ జోడీస్లో మనకి మన డేట్ ఆఫ్ బర్త్లో అవి వాళ్ళకి సెట్ అవుతాయా లేదా ఆ జోడీస్ అది ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఈ ప్లేసెస్ మాత్రమే చెప్పాను కదా, ఈ విధంగా మాత్రం ఎవరు తీసుకోకండి. ఎందుకంటే ఇంకా కూడా ఉంది మొబైల్ నెంబర్ గురించి, ఓన్లీ ఇదే అనుకోకండి, చెప్తాను మళ్ళొకసారి. మనకు ప్లేస్లలో ఫస్ట్ ప్లేసు, థర్డ్ ప్లేసు, ఫిఫ్త్ ప్లేసు, సిక్స్త్ ప్లేసు, నైన్త్ ప్లేసు, టెన్త్ ప్లేసు, ఈ ప్లేస్లలో ఏ నంబర్ రావాలి వాళ్ళకి, ఆ డేట్ ఆఫ్ బర్త్ వైజు అవి చూసి నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు తీసుకుంటానన్నా కూడా కన్సల్ట్ అయి తీసుకోండి, దీనికి ఏదో మనీ చేయాలి అనే ఉద్దేశం కాదు. ఇప్పుడు నా నంబరు ఇందాక రాశాను 66 నంబరు, అది 19999 అయింది నాకు నంబర్ తీసుకోనికి. ఎందుకంటే 1 to 9 వరకు ఉన్న నంబర్స్ కాబట్టి చాలా కాస్ట్లో ఉన్నాయి. ఇంకోటి 46 టోటల్ నంబర్ చాలా లక్షల్లో వెళ్ళిపోయింది ఇప్పుడు టోటల్, అది కూడా చూసుకొని మీరు ఒక్కసారి చెప్పి కన్సల్ట్ తీసుకొని చేస్తే కనుక కరెక్ట్గా మంచి నెంబర్ తీసుకొని లైఫ్ లాంగ్ అదే నెంబర్ పెట్టుకొని. ఇప్పటికైతే నేను దాదాపు 2 ఇయర్స్ అయింది కాబట్టి ఈ న్యూరాలజీ స్టార్ట్ చేసి ఒక కొంతమంది ఉన్నా నేను, నేను చెప్పే విధానంగా కొన్ని ఛానల్స్లో చెప్పే విధంగా తీసుకుంటున్నారు. ఒక 3 మంత్స్ వస్తున్నారు, 4 మంత్స్ వస్తున్నారు, సార్ మీరు చెప్పిన విధంగానే లేకపోతే మీ నంబర్ లాగానే తీసుకున్నాం సార్. కాదు, ఇప్పుడు నా నంబర్ నాకు సూట్ అయింది, మా డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఆ ప్లేసెస్ని బట్టి దాంట్లో ఏది సూట్ అవ్వాలి ఎలాంటిది ఉండాలని నేను తీసుకున్నాను. అలాంటి కాంబినేషన్ చాలా వచ్చినాయి నాకు కూడా, కానీ నాకు దాన్ని బట్టి తీసుకున్నాను. అందరికీ అన్ని సూట్ అవ్వవు కరెక్ట్గా, గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు కదా, అలా తీసుకోకండి, ఇబ్బంది పడకండి. ఒకటే నంబర్ ఇక మనకి. ఇప్పుడు కొంతమంది 10 ఇయర్స్, 15 ఇయర్స్ నుంచి కూడా నంబర్లు వాడేవాళ్ళు ఉన్నారు, ఆ నంబర్స్ వల్ల కూడా మనకు ఒకటే నంబర్ పెట్టుకోవాలి కాబట్టి చూసి తీసుకోవచ్చు. 100% అనేది నేను ఇప్పుడు సక్సెస్ బాటలో ఉన్నాను. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్ కంపెనీ నడుస్తుంది, నాకు ఇంకా హోటల్ బిజినెస్లలో పార్ట్నర్స్గా ఉన్నాను. చాలా 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 సూపర్గా నాకు డైలీ ఇన్కమే చాలా ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు నా కార్ ఈఎంఐ, నాకు కారు గురించి కూడా మీకు చెప్తాను, ఆ కార్ ఈఎంఐ 8000 కట్టలేకపోతుంటాను నేను. అసలు ఆ కార్ నంబర్ కూడా అది కూడా చెప్తాను మీకు ఇలా ఉండేది. అంటే ఇది కూడా డబ్బును తీసుకొచ్చి అయిపో చేసేది అన్నట్టు, 8000 పే చేయలేకపోతుంటుంది. ఈరోజు నేను విత్ ఈఎంఐలతో సహా నా ఆఫీస్ ఎక్స్పెండిచర్తో సహా 5 లాక్స్ అబౌవ్ ఎవ్రీ మంత్ నాది ఎక్స్పెండిచర్ ఉంటుంది. 5 లాక్స్ ఎక్స్పెండిచర్ నేను ప్రతి నెల నేను పే చేస్తా కంపల్సరీ. ఇంకా నాకు ఇది 5 లాక్స్ నేను ఇంకా పెట్టుకొని ఉండాలి దానికి, శాలరీస్ కావచ్చు ఏదైనా సరే. అంటే ఇంత గ్రోత్ అనేది ఒక మొబైల్ నెంబర్ వలన, ఒక మ్యారేజ్ డేట్ వలన, ఒక పేరు వలన ఇవన్నీ జరుగుతాయి. ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వస్తాను. ఇప్పుడు మొబైల్ నెంబర్ గురించి చెప్పాను, పేరు గురించి, తర్వాత మ్యారేజ్ డేట్ కూడా చాలా కీలకం. మన కంపెనీ పేరు కావచ్చు,
మన పేరు కావచ్చు, ఇవన్నీ కూడా చాలా కీలకం. చూసుకొని ఖచ్చితంగా ప్రతిదీ చూసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ 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 100% సక్సెస్ కావాల్సిందే. ఎవరైనా ఇందులో ఎటువంటి డౌటు లేనేలేదు. అది మన నెంబర్ బట్టి మన సక్సెస్ రేట్ ఉంటుందని చెప్పి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.